अथ सप्तम सर्ग पुष्पक दर्शनम सवेश्म जालम बलवांध दर्श व्यासक्त वैडूर्य सुवर्ण जालम यथा महात्प्रावृषि मेघ जालम विद्युत्पिनद्धम स विहंग जालम निवेशनानां विविधाश्यशाला प्रधानशंका युधचापशाला मनोहरश्चापि पुनर्विशाला ददर्शवेश्मा दृशुचंद्रशाला ఎంతో చక్కటి ఆసనాలున్నాయట, గదులున్నాయట, శంఖాలు, ఆయుధాలు, ధనుష్యాలు, చంద్రశాలలు ఇవన్నీ ఉన్నాయట. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వశ్చ దోషే పరివర్జితాని కపిర్దదశ స్వబలార్జితాని తాని ప్రయత్నాభి సమాహితాని మయేవ సాక్షాద్ ఇవ నిర్మితాని మహేతలే సర్వ గుణోత్తరాని దదర్శ లంకాధిపతి గృహాణి. అది ఎంతో పట్టుదలతో కట్టినటువంటి భవనం. ఎవరు కట్టారు దాన్ని? మయుడు కట్టాడు సాక్షాత్గాను. భూమి మీద అన్ని గుణాలు ఉన్నటువంటిది అది. తతో దదర్శోచిత మేఘరూపం మనోహరం కాంచనచారు రూపం రక్షో అధిపతిశ్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్య ప్రతిరూప రూపం. చక్కటి పెద్ద బిల్డింగ్, పెద్ద భవనం ఉందిట అది. ఎంతో మేఘరూపం, మేఘంలో ఉందిట, మనోహరంగా ఉందిట, దాన్ని బంగారంతో తొడిగుందిట. అది రాక్ష రావణాసుడి యొక్క బలానికి ప్రతిరూపంలో ఉందిట. మహీతలే స్వర్గం ఇవ ప్రకీర్ణం శ్రీయాజ్జలంతం బహురత్రకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. అది దివి నుంచి భూమికి దిగినొచ్చినటువంటి స్వర్గంలా ఉందిట అది. ఎంతో చక్కగా వెలుగుతోందిట. చాలా రత్నాలన్నీ దాన్ని పొతకబడి ఉన్నాయట. ఎన్నో చెట్లు ఉన్నాయట చుట్టూను. దాన్ని ఎంత పువ్వులతోటి కప్పబడి ఉందిట ఆ ఇల్లు. నారీ ప్రవేకైరవ దీప్యమానం తటిద్భిరంబోధ వదర్చ్యమానం హంస ప్రవేకైరవ వాహ్యమానం శ్రీయాయుతం కే సుకృతాంభిమానం. అక్కడ ఆయన విమానాన్ని చూశాడు. ఎంతో అందంగా స్త్రీలా ఉందిట. ఎన్నో రత్నాలతో కూడి ఉందిట. అది విద్యుల్లతలా ఉందిట. పైనుంచి పడేటటువంటి మెరుపులు వస్తాయి, అటువంటి మెరుపులా ఉందిట. దాన్ని హంసలచే మోస్తున్నటువంటి విమానంలా కనపడుతుంది. యథానగాగ్రం బహుధాతు చిత్రం యథానభశ్చ గ్రహచంద్ర చిత్రం దదర్శయుక్తి కృతమేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం. బహుధాతు చిత్రం, ఆ విమానాన్ని అనేకమైనటువంటి మినరల్స్ తోటి చేసినట్టుగా కనపడుతోంది అది. దాన్ని ఎన్నో ధాతువులతోటి దాని మీద మీదంతా కూడా ఒక పర్వత శిఖరంలా ఉంది. అటువంటి విమానాన్ని చూసేట. మహీకృత పర్వత రాజపూర్ణ శైలాకృత వృక్ష వితానపూర్ణ వృక్షాకృత పుష్ప వితానపూర్ణ. దాని మీద అనేక బొమ్మలు చెక్కి ఉన్నాయట. పర్వతాలు, వృక్షాలు ఇవన్నీ ఉన్నాయట. కృతాని వేష్మాని చ పాండరాణి తదాసు పుష్పాణి అపి పుష్కరాణి పునశ్చ పద్మాని సకేశరాణి ధన్యాని చిత్ర తదావనాని. దాని మీద ఇంటి బొమ్మలు ఉన్నాయట, భవనాల బొమ్మలు, సరస్సుల బొమ్మలు ఉన్నాయట. రంగు రంగుల పువ్వులతోటి శోభిల్లుతున్నటువంటి సరస్సుల్లా ఉన్నాయట. ఎన్నో రంగులతో వేసిందిటాయి. అదంతా దాని మీద చిత్రింపబడినటువంటి కొలను అద్భుతాలుగా ఉన్నాయట. అవి పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభావిశ్చ వివర్ధమానం వేష్మోత్తమానమభిచోచ్యమానం మహాకపిశత్ర మహావిమానం. ఆ విమానం యొక్క పేరు పుష్పము, పుష్పకము, పుష్పాహ్వయం. నాలుగు వేపులా కాంతిని, పదివేపులా కాంతిని విరజమ్ముతుంది. ఒక ఒక్క కాకుండా కృతాశ్చ వైడూర్య మహా మయావిహంగా రూప్య ప్రవాళైశ్చ తథావిహంగా చిత్రాశ్చ నానా వసుభిర్భుజంగా జాత్యానురూపా స్తురగాశుభాంగా. అదంతా కూడా వైడూర్యాలతోటి, వెండితోటి, పగడాలతోటి, వాటితోటి, దాని మీద పక్షులు, సర్పాలు, ఉత్తమ జాతి గుర్రాలు, వీటిలన్నింటివి బొమ్మలు వాటి మీద ఉన్నాయి. వాటిలన్నింటి మీద మణులు, పగడాలు, ముత్యాలు, వీటిలన్నింటిని పొదిగి చక్కగా లైఫ్ లైక్గా బాగా కనపడేలాగా, బతుకున్న వాటి కనపడేలాగా తయారు చేసినది. ప్రవాళ జాంబు నదపుష్పపక్ష సలీలమావర్జిత జిహ్మపక్ష కామస్య సాక్ష దేవభాంతిపక్ష కృతావిహంగా సుముఖాసుపక్ష. దాని మంచి రెక్కలు ఉన్నటువంటి పక్షుల బొమ్మలు చెక్కబడ్డాయట. తర్వాత విలాసమైనటువంటి భంగిమలలో వంకరలు తిరిగి ఉన్నాయట. వాటి పక్షుల బొమ్మలు, ఆ పక్షుల మీద పగడాలు, పువ్వులు, బంగారు పుష్పాలు ఉన్నాయట. అవి ఆ పక్షులు ఎంతో అందంగా ఉన్నాయట. ఇక్కడ ఈ పక్షులు చెక్కబడి ఉన్నాయి అని అన్నట్టయితే దానికి రెక్కలు ఉన్నాయా? ఇప్పటి ప్రస్తుతం విమానంలాగా రెక్కలన్నీ ఎలా ఉన్నాయి అనేది కొంచెం మనకి ఆ రెక్క యొక్క ఈయన ఇంజనీర్ డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. ఇంజనీరింగ్ డిస్క్రిప్షను రెక్కలు ఉన్నాయన్నాడు. అరే విమానానికి రెక్కలు ఉన్నాయంటే మరి ఎట ఉన్నాయో, ఎలా ఉన్నాయో, రెక్కలు ఎంత పెద్ద ఉన్నాయో అది రాయలేదు. ఇప్పుడు విమానంలాగే ఉందా?
नीज्यमानास्तु गजासुहस्ता सकेशराश्चोत्पलपत्रस्ता बभूवदेवी च कृतासुहस्ता लक्ष्मीस्तदा पद्मिनी पद्मास्ता इप्पुडु मनं चाला क्यालेंडर्लोनू वाटिल्लोनू लक्ष्मीदेवि बोम्म चूस्तू उंटाम लक्ष्मीदेवि कूचिन चेतिलो पद्मं पट्टुकुनि ఒక తామరూపు పట్టుకుని అటు ఇటు ఏనుగుల నుంచి తొండాలెత్తి వాటితోటి ఆవిడ మీద నీళ్లు పోస్తున్నట్టుగా బొమ్మ ఉంటుంది. ఆ అటువంటి బొమ్మ పుష్పక విమానం మీద చెక్కబడి ఉందిట. అది హనుమంతుడు చూశాడు, వాల్మీకి గారు రికార్డు చేశాడు. ఇతీవ తద్గృహం అభిగమ్య శోభనం స విశ్వయో నగమ్యుచారు శోభనం పునశ్చ తత్ పరమ సుగంధి సుందరం హిమాచయే నగమ్యుచారు కందరం. అది చాలా అందులోకి వెళ్ళేట ఆయన అది హిమాలయంలో ఉన్నటువంటి గుహలోకి వెళ్ళినట్టుగా వెళ్ళేటంటే తెల్లగా ఉంది ఆ విమానం. ఆ తెల్లగా ఉన్న దాంట్లోకి ఆ విమానంలోకి ఆయన వెళ్ళాడు. తత్తస్థతాం కబీర్ అభిపత్య పూజితాం చరణ్పురీం దశముఖ భావుపాలితాం అదృశ్యతాం జనక సుతాం సుపూజితాం సుదీక్షిత పతిగణ వేగ నిర్జితాం. అందులోకి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఆవిడకి సీతాదేవి కనపడలేదు, ఆయనకి సీతాదేవి కనపడలేదు. తతస్తదా బహువిధ భావితాత్మన కృతాత్మన జనక సుతాంసు వర్త్మన అపశ్యతో అభావదతి దుఃఖితం మన సుచక్షుష ప్రవిచరతో మహాత్మన. అక్కడికి వెళ్ళినా పుష్పక విమానంలోకి వెళ్ళినా కానీ ఆయనకి సీతాదేవి కనపడలేదు. కనపడకపోతే ఆయనకి దుఃఖమే వచ్చింది. విమానాన్ని చూశానన్న సంతోషం కన్నా ఆయన సీతాదేవి కనపడలేదు అన్నటువంటి దుఃఖం ఎక్కువగా ఉంది. ఇత్యాది శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య చిత్రం సంహితాయాం సుందరకాండే పుష్పక దర్శనం నామ సప్తమ సర్గ.